गुड मॉर्निंग वेलकम बैक टू लकी लेडीज़ वर्ल्ड वेलकम बैक टू वन मोर इंटरेस्टिंग व्लॉग सो ई रोज व्लॉग्लो वच्चेसी मीरु ऑलरेडी टाइटिल्लो चूसे उंटारु कदा పిల్లల్ని అయితే హాస్టల్కి పంపించబోతున్నాము. లక్కీ ఇంకా నిన్ను హాస్టల్కి అయితే వెళ్ళిపోబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్కి వస్తున్నారన్నమాట. సో 10th క్లాస్ వాళ్ళని హాస్టల్లో అయితే జాయిన్ చేస్తున్నాము. వైజాగ్లోనే మేము ఉండే దగ్గరే లోకల్లోనే, కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు, డీవియేషన్ ఉండదు అని చెప్పి హాస్టల్లో అయితే వేస్తున్నాము. సో ఇప్పుడు దానికోసం లగేజ్ అది ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాము. వాళ్ళు పెద్ద పెట్టెల్లో ఇనప్ పెట్టెల్లో లగేజ్ సర్దమన్నారు. సో అందుకని చెప్పేసి ఇన్స్ట్రక్షన్లు అది ఒకటి ఉందని చెప్పి అవన్నీ కూడా ప్యాక్ చేసేసాము. సో మొత్తానికి మేము లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసామన్నమాట. వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాము. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ బట్టలన్నీ కూడా ఒక ఇనప్ పెట్టిలో పెట్టమన్నారు. అలాగే వాళ్ళ కోసం అని చెప్పి ఇలా ఒక బెడ్ ఒకటి ఇమ్మని చెప్పారు. సో మనకి వాళ్ళు బెడ్స్ ఇస్తారనమాట, వుడెన్ బెడ్స్. దానిపైన మనం ఈ వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్తో ఈ మ్యాట్రెస్ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేసేయడమే అనమాట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోబోతున్నాము, వెళ్ళిపోతున్నాము హాస్టల్. సో చూసారు కదా, వెనకంతా కూడా ఫుల్ లగేజ్ ఉంది కార్లో. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, అది మిన్ను బెడ్ అనమాట. సో లక్కీ బెడ్ ఇందాక చూపించింది లక్కీ బెడ్, ఇది వచ్చేసి మిన్ను బెడ్. అండ్ ఇది నా ఒళ్ళో ఉన్నది లాండ్రీ బాస్కెట్. సో వెనక ఏంటంటే మా డిక్కి అంతా కూడా ఫుల్గా వాళ్ళ లగేజ్తో నిండిపోయింది. సో ప్లేస్ లేకపోవటం వల్ల ఈ బెడ్ ఇంకా ఈ లాండ్రీ బాస్కెట్ కూడా మేము మా దగ్గర పెట్టుకున్నాం అనమాట. సో ఫుల్గా కార్లో ఫుల్ అయిపోయిందనమాట. లక్కీది మిన్నుది ఇద్దరు లగేజ్ కదా, సో ఒక్కరిది కాదు. సో మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. సో ఎర్లీ మార్నింగే ట్రాఫిక్ లేని టైంలో వాళ్ళని జాయిన్ చేసేసి లగేజ్ అది కూడా అక్కడ పెట్టేసి మేమైతే మళ్ళీ పిల్లల్ని ఈ రోజుకి తీసుకొచ్చామన్నమాట. సో నెక్స్ట్ డే జాయిన్ చేద్దామని చెప్పి, ఎందుకంటే కట్ చేస్తే ఇక్కడ ఆ రోజు మా తమ్ముడు బర్త్డే అనమాట. 16th వాళ్ళు డేట్ ఇచ్చారు. సో ఆ రోజే జాయిన్ చేయాలి అంటే ఆ రోజు జాయిన్ చేసేసామన్నమాట. ఎందుకు పర్టికులర్గా ఆ రోజే జాయిన్ చేయాలంటే, ఇప్పుడు లక్కీ మిన్నుతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడనమాట. మొత్తం 3 అబ్బాయిలు. వీళ్ళ 3కి ఒకే రూమ్, సేమ్ రూమ్ కావాలనుకుంటే ఆ రోజు వెళ్తేనే మనకి సేమ్ రూమ్ దొరుకుతుంది అనమాట. లేదంటే అందరూ వచ్చి జాయిన్ అయిపోతే ఏ రూమ్లో వేకెన్సీ ఉంటే ఆ రూమ్లోకి వాళ్ళని సెట్ చేసేస్తారు. అప్పుడు వీళ్ళ 3కి ఒకే రూమ్ రాకపోవచ్చు. సో అందుకని చెప్పేసి సేమ్ రూమ్ లో వాళ్ళ 3 జాయిన్ చేసేసి అండ్ అక్కడ నుంచి లగేజ్ అది పెట్టేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము. సో మా తమ్ముడు బర్త్డే అది అయిపోయిన తర్వాత ఈ రోజు కొంచెం అందరం ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత పిల్లల్ని డ్రాప్ చేద్దామన్న ఉద్దేశంతో అలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చి మా తమ్ముడు బర్త్డే అనమాట. ఏదో సింపుల్ గా డెకరేట్ చేసేసాము. సో ఎందుకంటే పెద్ద హడావుడిగా అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళందరూ శ్రీకాకుళంలోనే ఉండిపోయారు. సో మేము మాత్రమే ఇక్కడ వైజాగ్ లో ఉన్నాం కదా, అందుకని మా తమ్ముడికి బర్త్డేకి ఏదో చిన్నగా డెకరేషన్ అయితే చేసామన్నమాట. అండ్ ఈ డెకరేషన్ క్రెడిట్స్ అంతా కూడా ఇవన్నీ పాపం అరేంజ్ చేసుకునేది మా సాహితి. సాయి వాళ్ళ సాయికి పెళ్ళైంది కదా రీసెంట్ గా, తెలుసు కదా. సో తను సాహితి అనమాట. సో తనే అన్ని అరేంజ్ చేసేసింది. డెకరేషన్ అయితే మేము అందరం కలిపి చేసాము, బట్ ఇవన్నీ తీసుకొచ్చిన క్రెడిట్స్ అయితే మాత్రం సాహితి అనమాట. చాలా చాలా లక్కీ అసలు మా సాయి చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది సాయిని. అండ్ కొత్తలో మీకు అలా అనిపిస్తూ ఉంటుంది, కొత్తలో అందరూ ఇలానే కదా అని మీరు అనుకోవచ్చు, బట్ ఏంటంటే తెలిసిపోతూ ఉంటుంది. సో అది వచ్చిన అట్రాక్షన్ లేకపోతే ఎఫెక్షన్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. తనకి తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా బాగా చూసుకుంటుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి పేరు చూస్తే మాకు. అండ్ తనైతే ఆషాఢం కోసం వెళ్ళిపోయింది, వెళ్ళి మళ్ళీ తుని నుంచి వచ్చిందనమాట తమ్ముడు బర్త్డే కోసం అని చెప్పేసి. సో ఈరోజు తమ్ముడు బర్త్డే ఇలాగా సింపుల్గా మరి అలా డల్గా అయితే బాగోదని చెప్పేసి ఇలా చేసామన్నమాట. ఈవినింగ్ బర్త్డే చేసేసి ఇంకా బర్త్డే సింపుల్గానే కేక్ కట్ చేసేసాము. ఆ తర్వాత స్నాక్స్ ఏవో తెచ్చుకొని అందరం బాగా ఎంజాయ్ చేసేసాం అంతే.
సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాగా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు కదా హాస్టల్కి, సో వాళ్ళని కాస్త ఎంటర్టైన్ చేపిద్దామని చెప్పేసి వాళ్ళకి క్రికెట్ నెట్స్కి తీసుకొచ్చామన్నమాట. ఇది ఎక్కడంటే సిఎంఆర్ సెంటర్లో గేమింగ్ జోన్లో ఉంటుంది కదా, సో అక్కడ నెట్స్ ఉంటాయి కదా, అక్కడ అది బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఎస్పెక్ట్ని, సో పిల్లలందరూ కూడా అందుకని చెప్పేసి వాళ్ళందరికీ సెంట్రల్లో కొంచెం అలా ప్లే ఏరియాకి తీసుకెళ్ళి అలాగే ఫుడ్ అది కొంచెం బయట తినిపించేసి అండ్ నెక్స్ట్ ఇలాగ క్రికెట్ జోన్కి అయితే నెట్కి అయితే తెప్పించి కాసేపు ఆడిపించామన్నమాట. సో దట్ వాళ్ళు నెక్స్ట్ డే హాస్టల్కి వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీగా వెళ్తారు అని చెప్పేసి. సో ఇలా ఎంటర్టైన్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాము. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెట్స్లో ఆడేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వర్చువల్ రియాలిటీ విఆర్ ఉంటుంది కదా, సో అది కూడా చూపించామన్నమాట. అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఆస్పెక్ట్ కూడా, సో వాళ్ళకి అది కూడా చూద్దాము అని చెప్తే అది కూడా కాసేపు ఎంజాయ్ చేశారనమాట. అది కూడా ఇక్కడ ఏంటంటే ఈరోజు వీళ్ళు ఏది ఎంజాయ్ చేస్తారు అనిపిస్తే వాళ్ళకి ఏది నచ్చింది అనుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి చూపించేసి ఎంజాయ్ చేపించేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్ అది తినిపించేసాము. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా చదువుకోవాలంటే వాళ్ళు కంప్లీట్గా సాటిస్ఫైడ్గా వెళ్ళాలి, ఎందుకంటే హాస్టల్లో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు పిల్లలకి. అందులోని మా ఇంట్లో ఉన్న పిల్లలు హాస్టల్కి వెళ్ళాలంటే ఇంకా కష్టం అన్నమాట, ఎందుకంటే చుట్టూ పెద్ద ఫ్యామిలీ, అందరూ పెద్ద ఫ్యామిలీ కదా, సో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫ్యామిలీ పెద్దదైనా చిన్నదైనా కూడా ఎవరికి ఉండాల్సిన ఎఫెక్షన్స్ అటాచ్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఫ్యామిలీని వదిలి వెళ్ళటం అనేది పిల్లలకి పెద్ద టాస్క్ అన్నమాట. సో ఆ టాస్క్ని వాళ్ళు మన కోసం ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని కంప్లీట్గా ఎంటర్టైన్ చేసి సాటిస్ఫై చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఏది నచ్చితే అది చూపిద్దామో వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామో అనిపించింది. సో ఆ రోజంతా కూడా అలానే ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు. వీళ్ళు ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసి ఇంకా హ్యాపీగా సాటిస్ఫైడ్గా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే రేపటి రోజున మాత్రం కంప్లీట్గా వాళ్ళని హాస్టల్కి అయితే డ్రాప్ చేసేయాల్సిందే. ముందు రోజు అంటే మా తమ్ముడు బర్త్డే కాబట్టి ఏదోలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చేసాము లగేజ్ పెట్టేసి, బట్ ఏంటంటే ఈసారి అలా అయితే కుదరదన్నమాట. సో ఖచ్చితంగా రేపు డ్రాప్ చేసేయాలి. అండ్ పిల్లల్ని హాస్టల్లో డ్రాప్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ మీద ఉన్న హోప్స్ ఒకవైపు అయితే ఎన్నో ఎమోషన్స్ మరెన్నో ఫీలింగ్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ మనం చాలా కంట్రోల్ చేసుకుని హాస్టల్లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా డ్రాప్ చేసేటప్పుడు అదొక ఛాలెంజింగ్ టాస్కే ఎవరికైనా కూడా. సో మాకు కూడా అదే అనిపించింది. అండ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో ఎప్పుడో కానీ రారు, హాలిడేస్కి వస్తారు అన్న మాట కొంచెం తీసుకోవడానికి కష్టంగానే ఉంటుంది ఎవరికైనా, బట్ తప్పదు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మేము కూడా అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి వాళ్ళని పంపిస్తున్నామన్నమాట. ఏదైనా ఎనీవేస్ ఇదంతా వాళ్ళ ఫ్యూచర్ కోసమే అని చెప్పేసి. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్. సో మేము ఇప్పుడు హాస్టల్కి అయితే బయలుదేరిపోతున్నాము మాతో పాటు ముగ్గురు. మిన్ను బాయ్ రా, లక్కీ బాయ్, బాయ్ రా మోహన్. సో ఇప్పుడు హాస్టల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాం అన్నమాట. హాస్టల్ వెళ్ళాక చూడాలి ఫేస్లు ఎలా ఉంటాయో. ఎరా భయం వేస్తుందా మీకే? వాళ్ళమ్మ కూడా అదే అంటుంది, నేను ఇంకా అందుకే మాట మార్చాను లేకపోతే మోహన్ ఏడ్చేస్తున్నాడు అన్నది వాళ్ళమ్మ. సో మొత్తానికి పిల్లలైతే కొంచెం బెంగగానే వెళ్ళారనమాట, ఎలా ఉంటాము ఏంటి హాస్టల్లో అని కొంచెం భయం భయంగానే వెళ్ళారు. సో తప్పదు ఇంకా డ్రాప్ చేయడం అయితే తప్పదన్నమాట. అండ్ చాలా చాలా బాధగా అనిపించింది నాకు వాళ్ళని డ్రాప్ చేసేటప్పుడు. ఫస్ట్ అయితే కొంచెం నేనైతే స్ట్రాంగ్గానే ఉన్నాను, పర్లేదు ఏం కాదు హాస్టల్కే కదా వెళ్తున్నాడని చెప్పేసి, బట్ వెళ్ళేటప్పటికి మాత్రం నేను చాలా ఎమోషనల్ అయ్యాను. వాళ్ళు
రూమ్ లో లగేజ్ అది సర్దుతూ వాళ్ళంతా సెట్ చేస్తున్నప్పుడు ఐటమ్స్ అన్ని నేనైతే మాత్రం చాలా ఎమోషనల్ అయ్యానన్నమాట. కొంచెం లక్కీ లక్కీ ఎదురుగా ఇంకా అలా అయితే వాళ్ళు కూడా డల్ అయిపోతారని చెప్పేసి ఇంకెక్కువ పెద్దగా ఏమీ బయట పెట్టలేదు. కానీ ఆ టైంలో చాలా ఎమోషనల్గా అనిపించింది, బాగా బాధ అనిపించింది. మీ అందరికీ అనిపించవచ్చు ఇంత బాధలో కూడా మీరు వీడియో ఎలా షూట్ చేశారని. సో ఫస్ట్ టైం వాళ్ళని డ్రాప్ చేసినప్పుడు అయితే మేము అసలు వీడియో ఏం షూట్ చేయలేదు. నేను అనుకున్నాను వాళ్ళని డ్రాప్ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేస్తానని రూమ్ అంతా కూడా, బట్ షూట్ చేయలేకపోయా అనమాట. మేము చాలా ఎమోషనల్ అయిపోయాము. సో కెమెరా వైపు కానీ ఫోన్ వైపు కానీ అస్సలు ధ్యాస మళ్ళలేదు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం వాళ్ళని చూడటానికి వెళ్ళామన్నమాట. ఎప్పుడంటే రీసెంట్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, రికగ్నైజ్ చేసి ఉంటారు. సో హెల్త్ బాగాలేదని చెప్పేసి మా మావి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారనమాట. ఒక్కదాన్నే ఉన్నాను కదా, సో చాలా ఇబ్బంది అయింది. ఆదిత్య చూసుకున్నాడు నన్ను, అండ్ మా పక్కింటావిడ కూడా చాలా హెల్ప్ చేశారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నన్ను తీసుకెళ్ళిపోవడానికి మావి వాళ్ళు వచ్చారు కదా, ఎలాగో వచ్చామని చెప్పేసి లక్కీ వాళ్ళని చూడటానికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళేటప్పుడు అక్కడ షూట్ చేసిన వీడియో అన్నమాట ఇది. ఇది సెకండ్ టైం వీడియో అన్నమాట. సో అలా షూట్ చేశాను. అండ్ ఎనీవేస్ పిల్లలకైతే బాయ్ చెప్పి రావడం చాలా కష్టం, కానీ తప్పదు. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది నా ఎమోషన్స్ని ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వీడియో షూట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ వీడియో అనేది ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి కూడా షూట్ చేసామన్నమాట, వాళ్ళని చూసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ యా, ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్.